నందపురి బాలకృష్ణ మహానాడులో చాలా ఎమోషనల్ గా మాట్లాడారు సో మహానాడుతో పాటు పలు కార్యక్రమాలు చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు బాలకృష్ణ రీసెంట్ గా తన తండ్రి శక్త జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించి పర్యటనలో చేస్తున్నారు ఇందులో భాగంగా మహానాడుకు కూడా ఆయన అటెండ్ అయ్యారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించిన టాపిక్ గురించి ఎమోషనల్ అయ్యారు సో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముందడుగు వేస్తుందని ఈ ముందడుగులో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా వస్తాడని చెప్పారు ఈసారి నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తాడు సీఎం అవుతాడు గుర్తుపెట్టుకోండి అంటూ చెప్పారు సో జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి మధ్య అనుబంధం లేదని చాలామంది అంటారు కానీ నిజంగానే జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మన బాలకృష్ణ ఈ విజన్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా తన కొడుకులాగా భావిస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ని అందుకే ఏ విషయమైనా షేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే నందమూరి వంశ ప్రతిష్టని పెంచుతూ ముందుకు వెళ్తూ పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ తమ వంశకి సంబంధించిన అని తెలియడంతో ఎవరు మాత్రం సైలెంట్ ఉంటారు దీంతో అభిమానంతో ఎంతగానో దగ్గరకు చేర్చుకున్నారట అంతేకాదు ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవితవ్యాన్ని కూడా లాగా నిలబెట్టే ఏకైక నాయకుడిగా మన జూనియర్ ఎన్టీఆర్ వెళ్తారని తనకు అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఎదుర్కొనే దమ్మున్నటువంటి పార్టీ ఏదీ లేదని గుర్తుపెట్టుకున్న ఇదే నా వార్నింగ్ అంటూ శపథం చేశారు బాలకృష్ణ